భవిష్యత్తుకు భరోసా చైతన్య యాత్రకి తిరుపతి జిల్లాకు నాయుడుపేట గోమతి సెంటర్లో టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. శ్రీకాళహస్తి రోడ్డు మార్గాన ఆర్టీసీ కూడలి వద్దకి చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బిరదవాడ దగ్గర నిర్మాణంలో ఉన్న టిట్కో ఇళ్లను పరిశీలించారు. సూలూరుపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం, తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్, సీనియర్ మహిళా నాయకురాలు పనబాక లక్ష్మీలు టిట్కో ఇళ్ల మధ్య సెల్ఫీలు దిగి టీడీపీ ప్రభుత్వంలో పేదలకు నిర్మించిన షేర్వాల్ ఇల్లు ప్రజలకు అందకుండా సీఎం జగన్ వ్యవహరించడం దారుణమని వివరించారు. టీడీపీ అధికారంలోకి వస్తే రైతులు, మహిళలు, యువతకి పెద్దపీట వేస్తామని తమ అధినేత ప్రకటించారని పనబాక లక్ష్మి తెలిపారు. చైతన్య బస్సు యాత్ర ఈ రోజున సూళ్ళూరుపేట నియోజకవర్గంలోకి రావడం జరిగింది. జోన్4లో జరుగుతున్నటువంటి ఈ లాస్ట్ ఫేజ్ అన్నమాట తిరుపతి పార్లమెంట్కి సంబంధించి, ముఖ్యంగా ప్రజలను చైతన్యవంతం చేయాలా, రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మేము ఇచ్చే పథకాలన్నీ ఆపేస్తారు, మీకు వచ్చే బెనిఫిట్స్ ఏమీ రావు అని చెప్పని ఒక ప్రచారం మొదలుపెట్టారు. అది వాస్తవం కాదు. దానికన్నా మించి మేము ప్రజలకు తోడుగా ఉంటాము, ప్రజలకు సాయం చేస్తామని చెప్పని మొన్న మినీ మహారాజ్లో కొన్ని ఐటమ్స్ని చెప్పడం జరిగింది. ముఖ్యంగా తల్లికి వందనం అని చెప్పనేసి ప్రతి ఇంట్లో ఒక బిడ్డ ఉన్నారో, ఇద్దరు బిడ్డలున్నా, ముగ్గురు బిడ్డలున్నా కూడా సంవత్సరానికి 15,000 చొప్పున ఇచ్చేదానికి మా నాయకులు నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా ఆడబిడ్డ నిధి అని చెప్పనేసి 18 నుంచి 59 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి వారికి కూడా 1500 ఉచిత బస్సు సౌకర్యం మహిళలకి, అలాగే సంవత్సరానికి 3 సిలిండర్లు కూడా ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో మొన్న మహిళలు రోజు మంచినీటికే అవస్థలు పడుతూ బిందెలు తీసుకుని ఎంతో దూరం వెళ్ళి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అనువుగా ఉండే విధంగా ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా యువగలం ముఖ్యంగా 20 లక్షల మందికి యువతకి ఉద్యోగ అవకాశాలు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అలా కాకుండా వాళ్ళకి ప్రతి నెల కూడా 3,000 రూపాయల దాకా ఇవ్వటం కూడా జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం రైతుని ఒక వెన్నెముకలాగా చూసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజున తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు రైతులకి అనేకమైనటువంటి మేళ్లు చేయటము, పరికరాలు ఇవ్వడం అయితేనేమి, ట్రాక్టర్లు ఇవ్వడం అయితేనేమి, ఆ ల్యాండ్ను బట్టి వాళ్ళకి ఎరువులు ఇవ్వడం అయితేనేమి, స్ప్రింక్లర్స్ ఇవ్వడం అయితేనేమి, అవన్నీ జరిగాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరికి వచ్చిన ఎత్తు పనిముట్టు కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా గిట్టుబాటు ధరే లేకుండా చేసిన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. అలా కాకుండా రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుకి గిట్టుబాటు ధర ఇస్తూ వాళ్ళకి సంవత్సరానికి 20,000 రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వటం కూడా జరుగుద్దని చెప్పడం జరిగింది. వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ మేము కట్టిన ఇళ్ళని చూడండి, మీరు అందరూ చూస్తూ ఉన్నారు, ఈ టిట్కో ఇల్లు దాదాపుగా 2,782 మందికి బెనిఫిషరీస్ని వాళ్ళ ఇల్లు లేకుండా చేసి, ఆఖరికి పాడుపడిపోయేటట్టు చేసి ప్రభుత్వ ధనాన్ని వేస్ట్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందండి ఈ వైసీపీ ప్రభుత్వం. వీటన్నిటినీ ఎత్తి చూపిస్తూ రేపు తెలుగుదేశం పార్టీ వచ్చినాక మీకు అందరికీ అండగా ఉంటామని చెప్పి ఒక భరోసా ఇవ్వడానికే ఈరోజు మేము ప్రజల్లోకి వచ్చామని చెప్తాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి